అందరికీ నమస్కారం. జిస్మత్ ఈ రెస్టారెంట్కి ఈరోజున నన్ను నా వైఫ్ని గెస్ట్గా పిలిచారు. అలాగే అంటే ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని వీళ్ళు అంటే ముందు ముందుకి ఇంకా అద్భుతమైన ఇంకా రెస్టారెంట్లు పెట్టాలని అండ్ కాన్సెప్టు ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ అనేది కొత్తగా ఉంది. జనరల్గా సినిమాల్లో చాలా షూటింగ్స్లో చూస్తుంటాం, రామోజీ ఫిల్మ్ సిటీలో జైల్ సెటప్ వేశారు. సో అట్టాగా ఆ జైల్ సెటప్ రెస్టారెంట్ ఉంటే ఎలా ఉంటుది అని చెప్పేసి లోపలికి ఎంటర్ అవ్వగానే సర్వీస్ చేసేవాళ్ళు కూడా ఖైదీ డ్రెస్సులో ఉన్నారు. అలాగే లోపల రాగానే చాలా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క స్టార్ని పెట్టి అటు నార్త్ స్టార్స్ని ఇటు సౌత్ స్టార్స్ని అందరినీ కలిపి ఒక్కొక్క రూమ్లో ఆ స్టార్స్ని పెట్టారు. అలాగే నాది బ్రహ్మానందంగా నాది ఏమో పోలీస్ గెటప్లో ఉంది, ఆయన ఏమో ఖైదీ గెటప్లో ఉంది, ఎందుకంటే జఫా సినిమాలో ఆయన ఖైదీ. సో మా ఇద్దరు ఫోటోలు పెట్టారు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాగే 15 రెస్టారెంట్లు కాదు ఇంకా 150 రెస్టారెంట్లు పెట్టాలి ఈ రెస్టారెంట్కి అండ్ చాలా క్రేజ్ రావాలి అండ్ అలాగే సక్సెస్ అవ్వాలి. ఇక మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. సో భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. నేను ఇప్పుడు మాట్లాడే చిన్నప్పుడు వినేవాడం కదా అండమాన్ జైలుకి పంపించేస్తాము అనేవారు, ఇప్పుడు అందరూ గిస్మత్ జైలు రెస్టారెంట్కి వచ్చేస్తామంటారు. ఇక్కడ నుంచి థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. ముందుగా జిస్మత్ హిమాయత్ నగర్ బ్రాంచ్ ఓపెన్ చేసిన అలీ గారికి నా మనస్ఫూర్వకంగా చాలా థ్యాంక్స్ అండి. సుభేద మ్యామ్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను ఎప్పుడూ ఆ నవ్వుని కళ్ళారో చూస్తాను అని అనుకోలేదు డైరెక్ట్గా ఇలా స్పెండ్ చేస్తాను అని. అంత తెలుగు ప్రేక్షకులందరికీ మనసులో ఉండిపోయే నవ్వది నేను చూస్తున్నందుకే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ జుబేద మ్యామ్ యూట్యూబ్ బ్లాగ్స్ లేకుండా అయితే మా డేస్ గడవ. అసలు వీళ్ళిద్దరూ వచ్చి జిస్మత్ హిమాయత్ నగర్ ఓపెన్ చేసినందుకు ఇంతకంటే అయితే నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను. ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ మా మీడియా వాళ్ళందరూ ప్రతి బ్రాంచ్కి వచ్చి దీన్ని పాపులర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కస్టమర్స్ ఏ రోజు మీకు ఏది ఇబ్బంది కలిగినా వెంటనే నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి కానీ జిస్మత్ పేజ్కి కానీ మీరు మెసేజ్ చేయండి, మీకు ఇబ్బంది కలగకుండా చూసుకోవటమే మా బాధ్యత. మీరు రావాలి, మేము చూసి హ్యాపీ ఫీల్ అవ్వాలి, అంతే అండి, ఒక్కటే గోల్. నెక్స్ట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఓపెనింగ్, చందా నగర్ కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా లైన్లో. బెంగళూరు కూడా ఓపెన్ అయింది, బెంగళూరు ఓపెనింగ్ అఫీషియల్గా చేయలేదు మేము, సో అది మాదా కాదా అని కొంతమందికి డౌట్ వస్తుంది, అది కూడా మందే అండి. దయచేసి మీరు బెంగళూరులో ఉన్న మార్తాలిలో విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ బ్రాంచెస్ కూడా మీరు రండి. థ్యాంక్స్ ఏ లాట్ అండి, మీరు లేకుండా అయితే మేము లేము. మా కస్టమర్స్ అందరికీ మెయిన్గా థ్యాంక్ యూ సో మచ్ అండి.